Hi friends, welcome to my YouTube channel, Tech Telugu. ఈ రోజు మనం ఈ వీడియోలో MP3 ఫైల్ ఫార్మాట్ లో ఉన్న ఆడియో ఫైల్ ని ఎలా కంప్రెస్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా కంప్రెస్ చేయాలనుకున్న MP3 ఆడియో ఫైల్ ని డెస్క్టాప్ పై ఫైల్ నంబర్ 1 అని సేవ్ చేసి ఉంచాను. గమనించండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఫైల్ నంబర్ 1 అనేటువంటి ఫైల్ పైన రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టైప్ ఆఫ్ ఫైల్ ఉంది కదా, ఇది మనకు MP3 అని కనిపిస్తుంది. తర్వాత ఈ ఫైల్ యొక్క సైజ్ వచ్చేసి 9.42 MB ఉందని మనము గమనించవచ్చు. ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి www.freeconvert.com అని టైప్ చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి. మనకు ఈ freeconvert.com అనేటువంటి వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ వెబ్సైట్ను ఉపయోగించి MP3 ఫైల్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఫైల్ని కంప్రెస్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు freeconvert.com అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి టూల్స్ ఆప్షన్లోకి వెళ్ళి టూల్స్ ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి. చివరిలో మనకు MP3 కంప్రెసర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డిస్ప్లే అనేది వస్తుందన్నమాట. తర్వాత మనము కొద్దిగా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు చూస్ ఫైల్ అని అడుగుతుంది, ఇక్కడ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. మనము ఏ ఫైల్ని అయితే మనము చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీగా డెస్క్టాప్ పైన ఫైల్ నెంబర్ 1 అని సేవ్ చేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు మనము ఆ ఫైల్ నెంబర్ 1 పైన క్లిక్ చేసి ఓపెన్ పైన ప్రెస్ చేయాలి. మనకు ఈ విధంగా డిస్ప్లే అనేది వస్తుంది. ఇక్కడ ఫైల్ నెంబర్ 1 MP3 అని ఉంది, సైజ్ వచ్చి 9.42 MB ఉంది. ఇప్పుడు మనము కంప్రెస్ నో అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అప్లోడింగ్ అనేది జరుగుతుందన్నమాట. అప్లోడింగ్ అనేది 100% జరిగిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది. ఈ విధంగా మనకు అప్లోడింగ్ అనేది 100% అయిపోయిన తర్వాత కంప్రెసింగ్ అని జరుగుతుంది అన్నమాట. కంప్రెస్ అయిన తర్వాత మనకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మనకు ఫైల్ కంప్రెస్ అయిన తర్వాత మనకు ఈ విధంగా డిస్ప్లే వస్తుందన్నమాట. అంటే ఫైల్ అనేది మనకు 61% సైజ్ అనేది తగ్గిందన్నమాట. అంటే 9.42 MB ఉన్నటువంటి ఫైలు 3.64 MB మనకు కంప్రెస్ అయిందన్నమాట. ఇప్పుడు డౌన్లోడ్ MP3 అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినట్టయితే సేవ్ టు డివైస్ అనే ఆప్షన్ వస్తుంది, మనం దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది ఇక్కడ మనకు డౌన్లోడింగ్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. గమనించండి, ఈ డౌన్లోడ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ ఫైల్ని డెస్క్టాప్ మీద సేవ్ చేసి ఫైల్ యొక్క సైజ్ను చూపిస్తాను. కంప్రెసర్ అయినటువంటి ఫైల్ని ఫైల్ నెంబర్ 1 కంప్రెసర్ అని సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఫైల్ పైన మనము రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్టయితే ఈ ఫైల్ అనేది MP3లోనే ఉంది అనమాట. సేమ్ సైజ్ వచ్చి 3.64 ఉందన్నమాట. ఇంతకుముందు ఫస్ట్ ఫైల్ నెంబర్ 1 ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి మీకు రైట్ క్లిక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్టయితే MP3లో ఉంది, ఆ ఫైల్ యొక్క సైజు 9.42 ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, freeconvert.com అనే వెబ్సైట్ని ఉపయోగించి మనము ఎంత సులభంగా MP3 ఫైల్ని కంప్రెస్ చేయగలిగాము. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.